ముందుగా విజయారయ్య గారు, ఏ విధంగా చూడాలంటారు భారతీయ జనతా పార్టీ హవా తగ్గటం, అలాగే బీఆర్ఎస్ ఓటు పర్సంటేజ్ అనేది కూడా ట్రాన్స్ఫర్ అయింది అనేటువంటి మాట కావచ్చు, లేకపోతే కేసుల విషయంలో వాటి విషయంలో శైలి చాలా రకాలైనటువంటి విమర్శలు, ఒకటి అది ఇది అని కాదు కంప్లీట్గా. ముందుగా అయితే కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ముందు నుంచే చెప్పటం, రిపోటీ మా ఇద్దరి మధ్య బీఆర్ఎస్ అసలు రేస్లోనే లేదనేటువంటి మాట, వచ్చినటువంటి ఫలితాలు అనేటువంటి ఓటింగ్ శాతం వీటన్నిటిని ఎలా విశ్లేషిస్తారు? అయితే ప్రజల దృష్టిని మరల్చడంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ రెండు కూడా దాంట్లో సబలీకృతమైనట్టుగా మనకు ఈ రిజల్ట్స్ని బట్టి అర్థమవుతూ ఉంది. సో అది అసెంబ్లీ కంటే మునుపు నుండి గత 2.5 సంవత్సరాల నుండి కూడా కేసీఆర్ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనేటటువంటి ఒక ప్రీ ప్లాన్డ్గా ఉన్నటువంటి ప్లాన్ వాళ్ళు ఇంప్లిమెంటేషన్ పెట్టడం జరిగింది. అవి మనం స్థితిగతులు అన్నింటినీ పరిశీలన చేస్తూ ఉంటే జరిగిన పరిణామాలు అందరికీ తెలుసు, మేధావులందరికీ కూడా, ప్రజలకు కూడా తెలుసు. అయితే కొద్దో గొప్ప అంటే కేసీఆర్ గారిని మనము 13 సంవత్సరాల ఉద్యమకారుడిగా వేరు చేసి చూడాలి, పరిపాలనలో సీఎంగా వేరు చేసి చూడాలి. అయితే పరిపాలనలో ఖచ్చితంగా ఏ ముఖ్యమంత్రి అయినా కూడా కనీసం 10-20% 30% తప్పులు జరగడం అనేది సహజం. ఇది అందరికి 100 శాతం ఖచ్చితంగా ఎవరు చేయరు, ఏ ప్రధానమంత్రి వాళ్ళ వ్యక్తితో కాని పని. అయితే అందులో భాగంగా పరిపాలన వ్యవస్థలో జరిగినటువంటి కొద్ది గొప్ప ఏదైతే పొరపాట్లు ఉన్నాయో వాటిని భూదత్తంలో జనాలందరికీ ఇది జరిగింది అది జరిగింది అని చెప్పేసి ఈ కాంగ్రెసు ప్రచారం చేయడం, తర్వాత బీజేపీ దాన్ని అందిపుచ్చుకొని ఏ విధంగా అస్థిరపరచాలి లేదు అని అంటే మరి ఈడీని అడ్డం పెట్టుకున్నా, సిబిఐని అడ్డం పెట్టుకున్నా, ఇంకోదాన్ని అడ్డం పెట్టుకున్నా. అంటే ఇక్కడ వస్తున్నటువంటి ప్రశ్న ఏంటంటే విజయారయ్య గారు, చెప్పేటువంటి మాటల్ని నమ్మేటువంటి పరిస్థితి ఉంటుందంటారా, లేకపోతే 5 ఏళ్ల పాలన కావచ్చు, 10 ఏళ్ల అంటే అంతకుముందు చేసినటువంటి ఉద్యమాలు కావచ్చు, 10 ఏళ్ల పరిపాలనని బేరీజు వేసుకొని ఓటు వేసేటువంటి పరిస్థితులు కాకుండా చెప్పిన మాటలని బ్లైండ్గా నమ్మి ఓటు వేసేటువంటి లేదు. అయితే మనము ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. స్వాతంత్రం మేము తెచ్చాము అన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఆ 10 సంవత్సరాలు 1947 అంటే మొదటి ఎన్నికలు 52 నుండి మొదలు పెట్టుకుపోతే ఒక 10-15 ఇయర్స్ వరకు అఫ్లో ఉన్నది, అఫ్లో ఉంటుంది, ఇంప్రెషన్ ఉంటుంది. అలాగే తెలంగాణను తెచ్చినామన్న టీఆర్ఎస్ పార్టీకి కూడా ఇంప్రెషన్ 10 సంవత్సరాలు ఉండింది. అంటే తగ్గుతున్నట్ట అనేది క్వశ్చన్ మార్కే తప్పిస్తే అది కోపమో తాపమో కాదు. యాక్చువల్లీ దట్ ఈస్ ద ఇంప్రెషన్, పబ్లిక్ ఇంప్రెషను, సరే తెచ్చినాము నీకు ఒక 10 సంవత్సరాలు నీకు పాలన ఇచ్చినాము మరి ఇంకొకరు కూడా అవకాశం ఇద్దామనే ఒక పాజిటివ్నెస్లోనే ప్రజలు ఉన్నట్టుగానే దీంతో అర్థమవుతుంది. అంతేగాని ఏదో పెద్ద తప్పులు జరిగిపోయినాయి, మోసాలు జరిగిపోయినాయి అనేది అయితే ఇక్కడ కనిపించదు. ఇంకొకటి, కేసీఆర్ గారు చాలా ఖచ్చితత్వంతో కూడుకున్నటువంటి వ్యక్తి మొట్టమొదటి. తర్వాత ఆయన ఏదైతే తెలంగాణను పునర్నిర్మాణం అంటే ధ్వంసమైనటువంటి వ్యవస్థను పునర్నిర్మాణం చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి డిజైన్ను అమలు పరిచే క్రమంలో ఆయనకు 10 సంవత్సరాలు సరిపో, ఒక 30 ఏళ్ళు కావాలి ఒక రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పథంలోకి నడవ 30 ఇయర్స్ కావాలి. 10 ఇయర్స్ అయింది, మూడవసారి ఇస్తారని అనుకున్నాం. లేదు, ఒక హైదరాబాద్ ఉంటే వెల్ ఎస్టాబ్లిష్డ్ ఎట్లయితే, ఒక హైదరాబాద్ సిటీ వెల్ ఎస్టాబ్లిష్డ్ కానీ మొత్తం కంట్రీ సైడ్ అంతా ఎక్కడ మీరు గమనించండి. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మళ్ళీ మనం పాత జ్ఞాపకాల్లోకి వెళ్తే తెలుగుదేశం వచ్చిన తర్వాతనే తెలంగాణ ప్రాంతంలో రోడ్లు పడ్డ వాస్తవం. ఏది కాంగ్రెస్ ఏం చేయలేదు, కాంగ్రెస్ అంతా భారతదేశాన్ని వాడుకున్నది అంటే గరీబీ అటావు అనే ఒక నినాదంతో, చిన్న నినాదాన్ని సృష్టించి గరీబీ అటావు అనే నినాదంతో ఓట్లు వేయించుకొని ప్రజాధనాన్ని కొల్లగొట్టింది. అది ఎన్ని కుంభకోణాలో మీకు తెలుసు, దాదాపు 100లాది కుంభకోణాలు మనం 60 ఏళ్ళలో చూసినాం. అట్లనే తెలుగుదేశం వచ్చిన తర్వాత కూడా ప్రాంతీయ తత్వంతో దీని మీద తెలంగాణ మీద చిన్న దృష్టి పెట్టి ఉన్న డబ్బంతా మొత్తం రాష్ట్రానికి సంబంధించిన డబ్బంతా అటుపక్క రాయలసీమకో లేకపోతే ఆంధ్రాకో తరలించడమే చేశారు తప్పిస్తే నీటి అంటే అందుకోసం నీళ్లు నిధులు నియామకాలులో మాకు అన్యాయం జరుగుతున్నానే దాంతో ఉద్యమం వచ్చింది, రాష్ట్రం ఏర్పాటైంది విభజితమైన. అయితే ఆ సందర్భంగా మనం ఈ కోణంలో ఆలోచన చేస్తే కేసీఆర్ గారి మీద కోపము కంటే కూడా
సరే 10 సార్లు 2 సార్లు మీకు అవకాశం ఇచ్చిన 15 ఏళ్ళు ఇంకోరికి ఇద్దామనే ఒక పాజిటివ్నెస్ తోటే ప్రజలు అటువైపు ఓట్లు వేశారని నేను అనుకుంటా, గానీ ఇంకా వేరే కోణం అయితే వ్యతిరేకత అయితే కాదంటారు. మాట్లాడతాను దీనికి సంబంధించి. రైట్.